జై శ్రీమన్నారాయణ ఇరవై మూడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి గురుర్గురుతమో ధామ సత్య సత్యపరాక్రమ నిమిషో నిమిషసృగ్వీ వాచస్పతిరుదారధీ గురుగురుతమోధామ సత్య సత్యపరాక్రమ నిమిషో నిమిషస్రగ్వీవాచస్పతిరుదారధీ ఓం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో అగస్త్య మహాముని శ్రీరామచంద్రునికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు రామా రావణాసురుడి దెబ్బకు అయోధ్య రాజైనటువంటి అనరణ్యుడు క్రింద పడిపోయాడు రావణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు చూశావా రాజా నన్ను ఎదిరించినందుకు నువ్వు ఎట్లాంటి ఫలితాన్ని పొందావో చూసావా ఓ అనరణ్య నాతో యుద్ధము చేయగలిగినటువంటి వారు త్రైలోక్యే నాస్తి మూడు లోకాల్లో లేరు అని అనగానే అనరణ్యుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాక్షసుడా నువ్వు కాదు నన్ను జయించింది కాలమే నాకు ఈ రకమైనటువంటి ఆపదను కలిగించింది నేనేమీ యుద్ధరంగంలో నుండి వెనక్కి పారిపోలేదు కదా ఓ రాక్షసుడా నువ్వు మా ఇక్ష్వాకు వంశాన్ని అవమానించావు అందుకని నేనే కనుక గొప్ప పుణ్యము చేసి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటిది నిజమౌగాక అదేమిటంటే మా వంశములోనే రామో దాశరథి నామ ఎస్తే ప్రాణాన్ హరిష్యతి మా వంశములోనే ఉండేటటువంటి దశరథుడికి కుమారుడిగా పుట్టినటువంటి రాముడు నీ ప్రాణాలను తీసేస్తాడు అని అనరణ్యుడు అంటూ ఉండగానే ఇక పుష్పవృష్టి కురిసింది రామచంద్రుడి జననాన్ని గురించి ప్రస్తావన రాగానే పుష్పవృష్టి కురిసింది సరే ఇక ఆ తర్వాత అనరణ్యుడు శరీరాన్ని వదిలేశాడు ఇక రావణుడేమో ఆ భూలోక సంచారము చేస్తూ చేస్తూ ఒకసారి నారదుణ్ణి చూశాడు రావణుడు నారదునికి నమస్కరించి కుశల ప్రశ్నలు వేసి అతని రాకకు కారణమేమిటో అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇరవై మూడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి గురుర్గురుతమో ధామ సత్య సత్యపరాక్రమ निमिषो निमिषसृग्वी वाचस्पतिरुदारधीः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण